మహాకూటమి జరిగింది. ఉత్తమ్ పద్మావతి గారు ప్రచారంలో ఉన్నారు. ఇక్కడ ప్రచారం ఎలా ఉంది, ఎలా జరుగుతుంది మీరే చూడండి. అంతా ఒకసారి ప్రచారం చాలా జోరుగా జరుగుతుంది. మా కోదాడ కుటుంబ సభ్యులందరూ కూడా ఒక మహిళగా నిలబడ్డందుకు, అందరు మహిళలు మహిళా అభ్యర్థిని గెలిపించుకోవాలని వారందరూ కూడా అనుకొని మరీ బయటికి వచ్చి కండువలు కప్పుకొని ఓపెన్గా సపోర్ట్ చేయడానికి మహిళా లోకం అంతా సిద్ధంగా అయింది. కాబట్టి వాళ్ళ సపోర్టు నాకు పూర్తిగా బలం ఉంటుందని నేను అనుకుంటున్నాను. అంటే హుజూర్నగర్ నియోజకవర్గం రెండు నియోజకవర్గాలు చూస్తారు, ఎలాంటి స్పందన? రెండు నియోజకవర్గాలలో కూడా ఇది ప్రజలు అగేన్స్ట్ కేసీఆర్, ఒక వ్యక్తిగతంగా కంటే ఈ నియంతృత్వ పాలన అంతం చేయాలి, ఈ అహంకారిత మాటలు అంతం చేయాలి, ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ లేకుండా ప్రతి వ్యక్తితో వ్యవహరించడము అంతం చేయాలి, రాజ్యాంగాన్ని వ్యతిరేకించిన అధికారిని అంతం చేయాలి. అందుకే అందరూ మరి అబద్ధాలు కూడా చెప్పిన ప్రభుత్వము వారిని అంతం చేయాలనేది ఒక పార్టీకి సంబంధించిన ఎన్నిక రాష్ట్ర వ్యాప్తం జరుగుతుంది. ప్రజలందరి మనసులో వ్యక్తిగతంగా కంటే ఎక్కువ పార్టీని ఓడగొట్టాలని సిద్ధమైనారు. కాబట్టి ఈరోజు ప్రజాకూటమి అనేది పర్సనల్ పొలిటికల్ ఐడియాలజీస్ పక్కన పెట్టి ఒకే ఎజెండాతో రాజ్యాంగ విరుద్ధంగా ఏ ప్రభుత్వం పనిచేసినా వారిని గద్దదించడమే, అక్కడ మోడీ గారిని ఇక్కడ కేసీఆర్ గారిని అని అందరం కూడా ముందుకొచ్చి ఏకమై ఒకటే ప్రత్యర్థిగా వారికి మేము అందరము నిలబడ్డాము. నిన్న పురంధేశ్వర్ గారు వచ్చేసి ఉత్తమ్ పద్మావతి గారిని కోదాడలో ఉత్తమ్ సార్ అయితే ఒక ఊరిని కూడా దత్తత తీసుకోలేదు అని చెప్పేసి తను కామెంట్ చేశారు. సరే, పురంధేశ్వరి గారు వచ్చి ఏదో మాట్లాడితే మనం స్పందించే అవసరం లేదు. ఇక్కడ స్టేజ్ మీద మాట్లాడాలి కాబట్టి ఏదో అపోనెంట్ గురించి మాట్లాడకపోతే వారు నా గురించి మంచి అయితే మాట్లాడారు కదండి. సో దానికి నేను స్పందన చెయ్యను. నాకు తెలుసు నా నియోజకవర్గము, ఇది ఇప్పుడు కాదు, మేము కొత్తగా వచ్చింది 20 ఏళ్ళ కింద వచ్చిన అనుబంధము. ఇదంతా వీళ్ళు 20 ఏళ్ళ క్రితం పుట్టిన పిల్లగాడు ఈరోజు వచ్చి నా ఫస్ట్ టైం ఓటర్ కాబట్టి ప్రతి ఇంట్లో మా గురించి తెలుసు కాబట్టి కూడా అది ఎవరో పొలిటీషియన్ అంటే అది స్పందన చేయడానికి అవసరం లేదు. అంటే గత ఎలక్షన్ పోల్చుకుంటే ఈ ఎలక్షన్ ఎలా ఉంది మీకు స్పందన? ఈ ఎలక్షన్లో ఎందుకంటే ప్రజాకూటమి అభ్యర్థిగా ఈ ఎలక్షన్లో ముందుకొచ్చిన కాబట్టి డెఫినెట్గా గతం కంటే ఇప్పుడు ఎక్కువ సపోర్ట్ బేస్ ఉంది పొలిటికల్ పార్టీ పరంగా. మరి 4 ఏళ్ళు ఈ కేసీఆర్ గారు చేసిన పరిపాలన చూస్తే దానికి కూడా భయపడి అందరూ డెఫినెట్లీ ఈయనైతే ఇక మళ్ళీ హక్కు ఇవ్వద్దు ఒక చీఫ్ మినిస్టర్ కానీ డిసైడ్ చేసినారు కాబట్టి అది కూడా బాగుంది, బెటర్గా ఉంది గతం కంటే, అంటే ఒక అభ్యర్థిగా. మరి పొలిటికల్ పార్టీస్ అందరం కూడా ఏకమై ఒకే పార్టీని ఎదుర్కొంటున్నాం కాబట్టి ఒక ఫెస్టివ్ ఒక పండుగ వాతావరణంగా కూడా ఉన్నది. బికాజ్ 5 ఒకటే ఒక్కరు ఒక దిక్కు ఉంటే ఎట్లుంటుందండి, ఒక పండుగ వాతావరణంగా ఉన్నది మాకు. టీఆర్ఎస్ అభ్యర్థి బీసీలకు న్యాయం చేయలేదు కాంగ్రెస్, ఇప్పుడు బీసీకి టీఆర్ఎస్కి చెందిన నన్ను అత్యుత్తమ మెజార్టీ గెలిపియండి అని ప్రచారాల్లో పోతున్నారు దాన్ని. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మాట్లాడేది అసలు మనము స్పందన కూడా అవసరం లేదు, స్పందించే అవసరం కూడా లేదు. వారు ఎన్ని అక్రమాలు చేస్తేనే ఈరోజు అన్ని పొలిటికల్ పార్టీలు రాష్ట్రం అంతా ఏకమై వారిని దించే ప్రయత్నంలో ఉందంటే మీరే ఊహించవచ్చు. ఏదో ఒకటి అవసరం వచ్చిందని ఓసారి కులము, ఓసారి మతము, ఓసారి నిధులు, ఓసారి ఇంకేందో మాట్లాడితే ఇప్పుడు వాళ్ళ గురించి ప్రస్తావన అవసరం లేదండి. ప్రజలు డిసైడ్ అయినారు, వారికి 4 ఏళ్ళు పూర్తి మద్దతు పలికినారు. 65 ఎమ్మెల్యేస్తో పంపితే మళ్ళీ అది పక్కన పెట్టి ఇతర పార్టీలు ఎమ్మెల్యేలను తీసుకొని వాళ్ళు ఎమ్మెల్యేలు ఉన్నా లేకున్నా మంత్రి పదవి ఇచ్చి మళ్ళీ ఎమ్మెల్సీలుగా చేసి అంటే అన్ని వ్యతిరేక రాజ్యాంగ విరుద్ధంగా చేసినారు అన్ని. కాబట్టి ఈ ప్రజలకు ఓపిక లేదు. మన తెలంగాణ ఒక ధనిక రాష్ట్రం తెలంగాణ అప్పజెప్తే ఇప్పుడు మనకు అప్పులతోని 0 కూడా తీలే మైనస్లకు తీసుకుపోయి ఇప్పుడు తెలంగాణ నిలబెట్టిందంటే మీరే ఇమాజిన్ చేసుకోవాలి. వైసీపీ జిల్లా అధ్యక్షుడు తుమ్మలపల్లి భాస్కర్ గారు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు, ఎందుకు పుచ్చుకున్నారని అడిగితే తెలుసుకున్న ప్రయత్నం. ఈ రోజున
వైఎస్ఆర్ పార్టీ నుంచి నిన్న రాజీనామా చేసి పార్టీకి పంపించడం జరిగింది. వైఎస్ఆర్ పార్టీకి ఎందుకు రాజీనామా చేశామంటే తెలంగాణలో పార్టీ క్యాండిడేట్ని నిలబెట్టకుండా గత పది సంవత్సరాల నుంచి కష్టపడి ఇక్కడ అన్ని జిల్లాల అధ్యక్షులు కూడా చాలామంది కూడా మారి మా కుటుంబకి వెళ్ళిపోతున్నారు. దానివల్ల కూడా మేము కూడా 10 సంవత్సరాల నుంచి కష్టపడి ఈ పార్టీలో పనిచేసాము. క్యాండిడేట్ నిలబెట్టకూడదు, అంతకుముందు సర్పంచ్ ఎలక్షన్లో కూడా అట్లే చేశారు, ఈరోజు ఎమ్మెల్యే ఎలక్షన్లో కూడా క్యాండిడేట్ నిలబెడతామని చెప్పి నిలబెట్టకుండా చేసినందుకు మేము ఆ పార్టీకి రాజీనామా చేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. అదే మా కూటమి ఈరోజు భారీ మెజార్టీతో కూడా గెలుస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ టీఆర్ఎస్ పార్టీలో చేరదామంటే కేసీఆర్ మాటలు ఎవరు కూడా నమ్మే పరిస్థితి లేరు. గత 2014లో అనేక వాగ్దానాలు చేసిండు, ఏ వాగ్దానం కూడా పార్టీకి ప్రజలకి వాగ్దానాలు కూడా నెరవేర్చలేదని చెప్పి ఆ పార్టీలోని అందరూ బాయ్కాట్ చేసి అందరూ కూడా టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కూడా అందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో మా కుటుంబంలో రావడం జరుగుతుంది. దానివల్ల మేము కూడా మా కుటుంబకి స్వాగతిస్తూ మా కుటుంబంలో చేరడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇక్కడ ప్రచారం ఎలా జరుగుతుంది కాంగ్రెస్? ఈరోజు కోదాడులో ఒక బ్రహ్మాండంగా ప్రచారం నడుస్తుంది. ప్రజాఫ్రంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉత్తమ్ పద్మావతి గారిని గెలిపించాలి. ఈ ప్రాంతానికి సీఎం అభ్యర్థులుగా ఈ హుజూర్నగర్ కోదాడు జంట నగరాలుగా ఏర్పాటు చేసి ఈ ప్రాంతాన్ని ఢిల్లీ స్థాయిలోనే ఒక ప్రత్యేకమైన గుర్తింపు రావాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు. ప్రజలు చాలా ఉన్నతనంగా హుషారుగా స్వచ్ఛందంగా తమ తమ పదవులకి రాజీనామా చేసి పార్టీకి రాజీనామా చేసి పార్టీలో చేరుతున్నారు. ఇది బ్రహ్మాండమైన అఖండ విజయానికి అందరూ తోడ్పడుతున్నారు. ఉత్తమ్ పద్మావతి గారి వారి యొక్క అభివృద్ధి చూసి వైఎస్ఆర్సీపీలో సూర్యాపేట అధ్యక్షులుగా ఉన్నటువంటి తుమ్మలపల్లి భాస్కర్ గారు మరియు టౌన్ అధ్యక్షులు మరియు వివిధ మండలాల అధ్యక్షులు ఈరోజు ఉత్తమ్ పద్మావతి గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. కోదాడులో కాంగ్రెస్ ప్రచారం ఊపందుకుంది. ఉత్తమ్ పద్మావతి కూడా గల్లీ గల్లీ నుంచి తిరగడం జరిగింది. అలాగే ఇక్కడ కొంతమంది వైడి యువసేన అని చెప్పేసి కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారు, వాళ్ళని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, ప్రచారం ఎలా ఉంది, ఎలా చేస్తుంది? ప్రచారం బాగా జోరుగా సాగుతుంది. టీఆర్ఎస్ ఓటమి ఖాయం, కాంగ్రెస్ మళ్ళీ పాగా వేస్తుంది. ఈసారి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సీఎం కాబోతున్నారు. బీసీ అన్ని పార్టీల్లో ఉన్నారు, అది వాళ్ళ వైపు అని వీళ్ళ వైపు అని కాదు, ఎవరికి న్యాయం ఏ పార్టీ చేస్తే ఆ పార్టీకి ఓటేస్తారు. బీసీలైనా ఎవరైనా ఏ క్యాస్ట్ అయినా ఏదైనా. నా పేరు మల్లికార్జున రెడ్డి. ఎలా ఉందన్న కాంగ్రెస్ ప్రచారం? కాంగ్రెస్ పార్టీ ప్రచారం అద్భుతమైన రీతిలో సాగుతుంది. ఈరోజు కేసీఆర్ తన గోతిని తానే దుమ్ముకున్నట్టు 6 నెలల ముందే తెలంగాణ ప్రజలకు స్వతంత్రం లభించబోతుంది. ఈరోజు మీరు అన్నట్లు బీసీ వర్గాలు కానీ ఇందిరమ్మ కాలం నుంచి ఎస్సీ ఎస్టీ బీసీ బలహీన వర్గాలకు అందరూ కాంగ్రెస్ పార్టీతోటే ఉంటున్నారు. ఈరోజు ఏదో ఒక బీసీ వర్గానికి టికెట్ ఇచ్చినంత మాత్రం బీసీలు అందరూ పోతారు అనేది మేము అనుకోవట్లేదు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్స్ కోసం గంట సింబల్ నొక్కండి.